హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎపిసోడ్ ఫైవ్ అనేది రిలీజ్ అయిపోయింది మీరు చూసే ఉంటారు అండ్ ఈరోజు అంత ఎపిసోడ్ గ్రేట్గా అంతే అనిపించలేదు క్యాప్టెన్సీ టాస్క్ ఉన్నప్పటికీ కూడా మరీ అంత గ్రేట్ అనిపించలేదు ఇంకా గ్రేట్ ఉండొచ్చు అని అనిపించింది దీనికన్నా ప్రీవియస్ ఎపిసోడ్స్ కొన్ని బాగున్నాయి అనిపించింది సో ఏదైనా కూడా ఈరోజు నా రివ్యూ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి వాచ్ చేయండి ఫస్ట్ ఎందుకంటే మీరు కొట్టే లైక్స్ నాకు సపోర్ట్గా ఉంటుంది అండ్ నా వ్యూస్ ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి ఈరోజు స్టార్ట్ చేస్తాం ఫస్ట్ కాజల్ లహరి లహరి కాజల్ని లే ఏంది లేపకుండా పోయినందుకు అలారం బెల్స్ మోగింది అదే విధంగా శ్రీరామ్ కూడా ఇదే మిస్టేక్ చేసినారు నాకు తెలిసి వీళ్ళు కావాలనే మిస్టేక్ చేసిన ఏమో వీళ్ళు వేసినప్పుడు అందరు కూడా లేవని అని చెప్పేసి చేసినట్టు అనిపించింది ఎక్కడ కూడా మళ్ళీ వీళ్ళు పైకి వెళ్ళి కవరింగ్ ఏందంటే నాకు తెలియదు నేను మర్చిపోయిన చెప్పేసి అంత క్లియర్గా చెప్పిన అయినా ఒకసారి అయినప్పుడు నెక్స్ట్ శ్రీరామ్ అన్న గుర్తుపెట్టుకొని లేపి పోవాలి కదా నాకు తెలిసి కావాలని చేసిన నెక్స్ట్ నాకు హైలైట్ ఈ ఎపిసోడ్ అనిపించింది ఏంటంటే లోబో షెన్ముగ్ వాళ్ళిద్దరు కాంబినేషను ఒకరు ఏంది మన వర్కరు ఒకరు ఓనర్ లాగా చాలా బాగుంది లోబో అయితే దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసినట్టు అనిపించింది నాకు తెలిసి లోబో కాకుండా వేరే వాళ్ళు ఎవరున్నా కూడా ఇంత ఫన్ రాదేమో అనే విధంగా లోబో చేసిండు చాలా బాగుంది షణ్ముఖ్ వచ్చినప్పుడు సార్ లోపల రండి సార్ సార్ పోండి సార్ మళ్ళీ లోబో ఆయన కొంచెం దగ్గరికి రాగానే మళ్ళీ లోబో ఓపెన్ చేయడం క్లోజ్ చేయాలి షణ్ముఖ్ కొన్ని వీడియోస్లలో అలా లేదు షణ్ముఖ్ దగ్గర వరకు లోబో పోయి డోర్ ఓపెన్ చేస్తు క్లోజ్ చేస్తుడు కానీ ఆ కెమెరా యాంగిల్స్ అనేది వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసినందుకు వీళ్ళు అది గ్యాదర్ కాలేదు బట్ గ్యాదర్ అయ్యి ఉంటే కూడా ఇంకా చాలా ఫన్ వస్తుండే అది పెట్టుంటే బాగుంటుండే అయితే మన షన్ముఖ్ అన్నం జరిగింది నాకు నీ డ్రెస్ నచ్చలేదు అని చెప్పేసి లోబో డ్రెస్ చేంజ్ చేయించి లోబో మాత్రం మనసులో ఫుల్ కక్ష పెట్టుకుండు టైం దొరకని టైం దొరకని అన్నాడు టైం దొరికినప్పుడు లోబో దీనికి రెండింతలు ఎక్స్ట్రా చేపిస్తాడు కానీ ఆ టైం దొరకాలని నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మనందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది నెక్స్ట్ ఆమ్లెట్ ఏమన్నాడు లోబో వేసిండో లేదో ఆ జూపీ లేదు తర్వాత షణ్ముగ్ రవి దగ్గర ఒక కాన్వర్జేషన్ అనేది నడిచింది ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారని నాకు షణ్ముఖ్ దగ్గర నచ్చంది ఇదే టాపిక్ అసలు షణ్ముఖ్ ఏదన్నా చెప్పాలంటే అంటే స్టేట్ ఫార్వర్డ్ భయ్యా మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు కదా నేను ఒకసారి నా వేగలా ఆడతా అని చెప్పడం ఒకలా ఉంటుంది అదే వాళ్ళు అంటారు వీళ్ళంటారు వీళ్ళు నువ్వేమంటున్నావురా భయ్య అనేదే ఆడుతారో ఎవరన్నా కూడా సో నువ్వేమని చెప్తున్నావు ఒకవేళ నువ్వు నీ వేగ ఆడాలనుకుంటే భయ్యా నేను ఒకసారి నా వేగ ట్రై చేస్తా అని చెప్పడం వేరే ఉంటుంది అయితే వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు అంటే రవి ఏమన్నాడు మన ర్యాప్ మనకు ఉంది కదా వాళ్ళు వీళ్ళు అనుకున్నది పట్టుకోక అంటే ఒకసారి నేను నా ట్రై చేస్తా అని చెప్పేసి అన్నాడు అదేదో ముందే చెప్పేస్తే అయిపోతుంది కదా సో నాకు ఆ విషయం అసలు నచ్చలేదు రవి కూడా చాలా ఏంది టెక్నికల్గా బయటపడ్డాడు ఓకే వాళ్ళని జిప్ చేద్దామని చెప్పి ఈయన స్కిప్ అయిపోయాడు త్రాస బాగుంది కదా జిప్ స్కిప్ చాలా బాగుంది నెక్స్ట్ థండర్ మోగింది హమిదా ఓ చేయబట్టింది ఈమెకు వచ్చిన పవరు ఒకరిని డిస్ట్రాయ్ చేసే పవర్ అసలు నేనైతే లహరిని వేసేస్తుంది అని అనుకున్నా నిన్న దాంట్లో కూడా చెప్పిన లహరినే అనుకొని అయితే ప్రియా గారిని ఎంచుకోవడం జరిగింది ఆఫ్టర్ ఏంది క్యాప్టెన్షిప్ ఎప్పటికీ కాలేదు అంటే ప్రియా గారిని సెలెక్ట్ చేసుకుంది కానీ చాలా డేరింగ్ డిసిషను మళ్ళీ బయటకు వచ్చి గారికి చెప్పి ఆమెను హక్ చేసుకొని మీరు డేరు మీరు మోటివేషను అది ఇది అని చెప్పేసి కవరింగ్ తర్వాత ప్రియా గారికి చెప్పినా ఎంత బాధ ఉన్నా కూడా అండ్ ఫైన్ అని కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఉండొచ్చు అసలు ఎప్పటికీ క్యాప్టెన్ కాదంటే సీజన్లో నాకు తెలిసి పక్కా ఇది కంపల్సరీ ఎప్పటి సీజన్కి అయితే ఉండదు ఈ సీజన్కి మొత్తం అయితే ఉండదు మధ్యలో మళ్ళీ పవర్ రూమ్కి వచ్చి ఒకరిని క్యాప్టెన్ చేయడానికి బిగ్ బాస్ మీకు పవర్ ఇచ్చిండు అని చెప్పినా మనం ఆశ్చర్య ఇవ్వాల్సింది లేదు పక్క ఇదే అవుతుంది క్యాప్టెన్షిప్ పోయిన వాళ్ళకు క్యాప్టెన్షిప్ వచ్చే ఛాన్సెస్ ఈ విధంగానే తీసుకొస్తారు నాకు తెలిసి చూద్దాం ఒకవేళ కరెక్ట్ అయితే మనం తోపు అనమాట నెక్స్ట్ సన్నీ ప్రియాకర్ దగ్గర పోయి మీరు ఎట్లా ఫీల్ అవుతుండ్రు మీరు ఎంత బాధపడుతుండ్రు ఏం చేస్తుండ్రు ఆల్రెడీ బాధపడేది అంత కనపడ్డది అంత చేసిర్రు మళ్ళీ దాని తర్వాత ఇవన్నీ ఏంది మన పుండ్ మీద కారం వేసినట్టు ఆల్రెడీ బాధపడుతురు పోనీలేండి అసలు ఎందుకు బాధపడుతురు అనేది ఎట్లా ఉంటుంది మీరు ఎట్లా ఫీల్ అయినరు విన్నప్పుడు ఏం చేసారు అని మా ఏంది మొత్తము మొత్తము హత్య జరిగిన దాని తర్వాత మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎట్లా అని వాళ్ళ బాధితుల్ని పోయి బా ఏంది పరామర్శించకుండా ప్రశ్నలు వేసినట్టు ఉంది నాకైతే అది నచ్చలేదు సన్ని దగ్గర అది మార్చుకుంటే మంచిగా ఉంటుంది నెక్స్ట్ లహరి ఏమన్నదంటే ప్రియ గారికి నీళ్లు తిరిగింది నేనైతే ఏడ్ చేసేదాన్ని నేనైతే ఇట్లా ఇట్లా బిహేవ్ చేసేదాన్ని కాదు అంటే హిమద చెప్పింది అందుకే నీ పేరు చెప్పలేదు అంటే హిమదకు ఉంది హమిదకి హిమద హిమద అని వస్తుంది హమిదకుంది ఏంది ఈమెకి ఈమె పేరు చెప్తే ఈ మేడు ఇక నా మీద లైఫ్ టైం కక్ష బయటికి వచ్చినా కూడా ఈమంటే కక్ష పెట్టుకుంటుందని చెప్పి దీంతో ఎందుకు వచ్చిందా అని అనుకుందో ఏమో కానీ అవస అవసరం లేదనుకుంది అనుకుంటా అందుకే ఆమె ఆమె లహరి పేరు ప్రియా గారి పేరు చెప్పింది ఆమెనే పెద్ద అర్థం చేసుకుంటుంది చాలా మెచ్యూర్డ్ అని చెప్పేసి కానీ హమిదా చేసిన డెసిషన్ హమిదా కరెక్ట్ ప్రియా గారికి రాంగ్ పాపము డేరింగ్గా లహరి పేరు చెప్పినా కూడా బాగుంటే ఇంకా మసాలా ఎక్స్ట్రా అవుతుండే నెక్స్ట్ కప్పుల గురించి వచ్చింది ప్రియా గారు యానీ మాస్టర్ కప్పులు కడిగిందంట ఆమె ఇద్దరు ముగ్గురికి చెప్పిందంట అయితే మాస్టర్ వచ్చి మేడం చెప్పకండి మేడం మీరు కడగకండి నేనే కడుక్కుంటాను నా కప్పు నేనే కడుక్కుంటా అని చెప్పేసి ఇక్కడ ప్రియా గారు చేసిన మిస్టేక్ ఏంటంటే కప్పు కడిగి టీ పోసి ఇచ్చి అవన్నీ ఎందుకు టీ రెడీ అయిందని చెప్తే వాళ్ళు వాళ్ళు కప్పు కడుకుంటారు లేకపోతే తాగుతూ తాగుతారు లేకపోతే లేదు దానికి కడిగినా అని చెప్పి కడిగినా 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 అని అందరికీ డోలు కొట్టుకొని తిరగాల్సిన అవసరం ఏముంది కడిగేదే లేకుండే కడిగినప్పుడు కాముషి ఉండాలి యానిమాస్టర్ కూడా కదే అన్నది నువ్వు అడిగితే కడుగు కానీ అందరికీ ఒప్పకుండా తిరగకు నేను కడిగినా కూడా నేను అందరికీ ఒప్పకుండా తిరగను అని చెప్పేసి అన్నది కరెక్టే చెప్పింది నాకు ఆ విషయంలో మాత్రం యానిమాస్టర్ కరెక్ట్ అనిపించింది ప్రియాగారిది తప్పు ఉంది నెక్స్ట్ లోబో లవ్ ట్రాక్ ఎవరితో పింకీతో పింకీతో లోబో లవ్ ట్రాక్ ఈడ హైలైట్ ఏంటంటే పింకీ ఏదో మానసు వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో రిలేషన్ ఉన్నట్టు నాలుగు రోజులకే వీళ్ళిద్దరి మధ్యలో మొత్తం కెమిస్ట్రీ నడిచిపోయి మానసు ఓకే చేసేసి వీళ్ళిద్దరు పెళ్ళికి రెడీ అయినట్టు మానసు పర్మిషన్ తీసుకోవాలి మానసు ఓకే అయితేనే నేను ఓకే ఏంది అది మానస్ ముందు వచ్చి నాకు దమ్ము దమ్ముంటే చూసా అది ఇది అని చెప్పేసి లోపతో అనడం ఏంది ఫస్ట్ థింగ్ లోపక ఎట్లా నచ్చింది తర్వాత ఏంది ఏమి ఇట్లా అనడం ఏంది అనేది హైలైట్ ఎవరు ఒపీనియన్ వాళ్ళది కానీ మానస్ని మధ్యలో ఎందుకు తెచ్చింది అనేది మెయిన్ మానస్ ఏమైనా ప్రపోజ్ చేసిండా లేకపోతే ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిండా వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉందా అక్కడ మాత్రం ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అనేది ప్రియాంక సింగ్ ఇచ్చేసింది ఆ కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఫ్యూచర్లో ఆమె ఎలిమినేషన్కి కారణం కావచ్చు మానస్ దగ్గర నుంచి ఏమో పోతేనన్నా నయమని చెప్పేసి కానీ మ్యాక్సిమం మానస్ అయితే పింకిని ఎలిమినేట్ నామినేషన్లో వేయడు ఎందుకంటే ఎవరన్నా మనం ప్రపోజ్ చేసి దాని తర్వాత వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ వస్తుంది కానీ యాంటీగా రాదు ఓకే నన్ను అడగకండి నెక్స్ట్ లోప ఏం చేసిండు మానస్ దగ్గర పోయి ఏంది మానసు మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఏమో ఉందా ఇట్లా అంటే పింక్ ఏమో నిన్ను అడగమంటుంది నీ పర్మిషన్ తీసుకోమంటున్నా ఓకే అంటే దాని తర్వాత చూస్తా అని చెప్పేసి అంటుంది అంటే మానస్ హైలైట్ చెప్పిండు ఇష్టం వాళ్ళది ఎవరి హార్ట్కి నచ్చినట్టు వాళ్ళు చేయండి అని ఇండైరెక్ట్గా నాకు పింకి నచ్చలేదు నా నాకు అసలు అవసరమే లేదు అని చెప్పేసి మన క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాడు దాని తర్వాత నెక్స్ట్ పింకీ ప్రియాంక సింగ్ లోబోని ఫీమేల్ గెటప్లో రెడీ చేయడం జరిగింది అదంతా కూడా చాలా బాగుంది ఈ మొత్తం ఎపిసోడ్లో మ్యాక్సిమం లోబోనే హైలైట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినాన్ని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆ తర్వాత ర్యాంప్ వాక్ చేయడం కూడా జరిగింది ఆ ర్యాంప్ వాక్ చేసి నాకు తెలిసి వెనకాల నుంచి షర్ముఖ్ చెప్తుండు నువ్వు పోయి బిగ్ బాస్కి ప్రపోజ్ చేయి బిగ్ బాస్కి లవ్ యూ చెప్పు అది ఇదే అని చెప్పేసి సో ఆ విధంగా మొత్తం వచ్చి లోబో చెప్పడం జరిగింది లవ్ యూ బిగ్ బాస్ అది ఇదే అని చెప్పేసి అట్లా ఫన్ ర్యాంప్ వాక్ అనేది చే చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు పవర్ రూమ్ యాక్సెస్ ఎవరెవరికి అయితే వాళ్ళే క్యాప్టెన్షిప్ కంటెస్టెంట్కి ట్రై చేయొచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరిగింది దానిలో సిరి హిమద విశ్వ మానస్ ఉన్నారు అయితే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని తర్వాత సరియు ఏడవడం జరిగింది అసలు అవసరం లేని ఏడిపి ఏడ్చింది అసలు సరియు ఏడవాల్సిన అవసరం ఏముంది అక్కడ ఆమెకి ఏమైనా జరిగిందా ఫోర్ డేస్ అయింది త్రీ డేస్ అయింది వాళ్ళు బయట ఏమైనా ప్రిపేర్ అయ్యి వచ్చినరా బయట ఏమైనా చేసి వచ్చినరా అని చెప్పేసి మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంది ఈరోజు నువ్వు గొడవ పడ్డావు ఎవరి గురించి గొడవ పడ్డావు నువ్వేమైనా బయట ముందు ప్రిపేర్ అయ్యి వచ్చినావా అని చెప్పేసి ఎవరికైనా డౌట్ వస్తుంది ఎవరి గురించి సపోర్ట్ చేసినావు ఇప్పుడు మన ఏంది మానస్కి కానీ విశ్వాకి కానీ సపోర్ట్ చేసేటప్పుడు మరి నువ్వు ఎట్లా ముందుండి మాట్లాడినావు కాజలతో గొడవ పడ్డది ఎందుకు పడ్డది వీళ్ళ గురించి వీళ్ళు ముందు ప్రిపేర్ అయ్యి అట్లా ఏం కాదు యానిమాస్టర్ కూడా అన్నది వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతుండ్రు వాళ్ళది ఏంది ముందటి నుంచి ప్రిపరేషన్ కాదు ఏం కాదు వాళ్ళ ర్యాప్ వాళ్ళ కనెక్షన్ అట్లా కుదిరింది నాకు తెలిసి షణ్ముఖ్ సిరి ఇంకా జెస్సీ ఉండొచ్చు లేక ఇంకెవరైనా ఉండొచ్చు వాళ్ళ ముగ్గురు ఒక టీం లాగా అయినందుకు సిరికి మన సరియూకి చాలా కోపం వచ్చింది సరియూ ఫుల్ ఏంది గ్రూప్లో ఉన్నందుకు ఏడ్చింది అసలు అవసరం లేని ఏడిపో ఏడ్చింది నెక్స్ట్ క్యాప్టెన్షిప్లో తొక్కరా తొక్కు హైలెస్సా అంట ఇక సైకిల్ని కంటిన్యూస్గా తొక్కాలి దాని లైట్ ఆగిపోతే ఓడిపోయినట్టు అయితే సన్ని ఇంకా గారిని నా ఏంది మన సంచాలకుడుగా నాకైతే ప్రియా గారు కరెక్ట్ అనిపించింది అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సన్నికి రవి మధ్యలో పెద్ద లొల్లయింది లాస్ట్కి రవి ఏమన్నాడంటే నువ్వు ఎట్లా లీడ్ తీసుకున్నావు నువ్వు అసలు ఎందుకు లీడ్ తీసుకున్నావు నీకు అవసరం ఏముంది అనే లెవెల్లో సన్నీని అన్నాడు దాని తర్వాత ప్రియా సంచాలకులుగా కాదు అంటే ఇంకెవరు కావాలి అని చెప్పేసి ఒక కాంట్రవర్షియల్ ఒక గొడవ అనేది జరిగింది దాని తర్వాత ఎవరెవరైతే కంటెస్టెంట్గా నిల సంచాలకులుగా నిలబడాలనుకుంటారో వాళ్ళందరూ అడిగిపోయి ఇజ్జత్ తీసుకున్నారు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటే వచ్చింది లాస్ట్కి మళ్ళీ ప్రియా గారే గెలిచినారు అవి బిస్కెట్ అయిపోయాను వీళ్ళందరూ ముందే చెప్పిందే లాస్ట్గా అయింది అసలు ఏదో పెద్ద ఇంట్రెస్ట్ చేంజ్ ఉన్నట్టు అందరూ దీనికి సపోర్ట్ చేయనట్టు రవి మాట్లాడినరు అసలు అవసరం లేని టాపిక్ తీసుకొని రవి ఇజ్జత్ తీసుకున్నట్టు నాకు అనిపించింది ఎందుకంటే అక్కడ అందరు లాస్ట్కి మళ్ళీ ప్రియా గారినే గెలిపించారు ఎవరు ఆపోజిట్ ఉన్నారు ఎవరు దీనికి అబ్జెక్ట్ చేసిన అని ఏదో పెద్ద గ్రూప్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్ అబ్జెక్ట్ చేస్తే వీళ్ళొక్కరే యాక్సెప్ట్ చేసినట్టు ఏంది ఇష్యూ క్రియేట్ చేసి అనవసరంగా ఇష్యూలా దింపి ఇజ్జత్ తీసుకున్నట్టు అనిపించింది నెక్స్ట్ శ్వేత బజర్ మోగంగానే అదే సైకిల్ దొక్కేటప్పుడు బజర్ మోగిన వాళ్ళు పోయి వాటర్ ఇవ్వచ్చు అయితే శ్వేత వర్మ పోయి వాటర్ ఇచ్చింది నెక్స్ట్ కాజల్ గేమ్ ప్లాన్ గురించి విశ్వ విశ్వాని ఎలిమినేట్ చేద్దామని చెప్పేసి బాయ్స్ని ఎలిమినేట్ చేస్తాను గర్ల్స్ గర్ల్సే విన్ కావాలి అని చెప్పేసి కాజల్ అనడం జరిగిందంట ఫస్ట్ విశ్వాని అవుట్ చేయించింది కాజల్ దాని తర్వాత మళ్ళీ ఎవరిని హమీదని అవుట్ చేయించింది అనుకుంటా అందుకే ఏంది సరియు ఫుల్ ఫైర్ అయింది అసలు బాయ్స్ నన్ను మళ్ళీ ఫస్ట్ విశ్వాని అవుట్ చేయించినావు దాని తర్వాత మళ్ళీ ఏంది హమీదని ఎందుకు అవుట్ చేయించిన అనే వేలో పోయింది అయితే సన్నీ విశ్వ వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషను మీరు నాకు సపోర్ట్ చేసినరు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి సన్నీ మళ్ళీ కాజల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు ఆమె గురించి మాట్లాడకు అని చెప్పి విశ్వ చాలా ఫైర్ అయ్యాడు ఈ మొత్తం దాంట్లో లాస్ట్కి సిరి గెలవడం జరిగింది హమీద అది కూడా స్టాప్ అయిపోయింది లాస్ట్కి సిరియే గెలవడం జరిగింది సంచాలకుల్ని అడిగినారు ఎవరు గెలిచినారు అని చెప్తే సిరి గెలిచిన దానికి ముందు సైకిల్ దొక్కే దగ్గర ఇక సన్ని పోయి మన సిరిని కంగ్రాట్ చేద్దామని చెప్తే రవికి సన్నికి మధ్యలో పెద్ద గొడవ జరిగింది అసలు నువ్వెవరు చెప్పడానికి అని చెప్పేసి రవి అన్నాడని ఆపకు అని చెప్పినని రవి చెప్పడం దాని ఇద్దరి మధ్యలో కూడా బిగ్ బాసే క్లారిటీ ఇవ్వలేదు అసలు ఇన్ని కెమెరాలు పెట్టుకొని ఇంత మైకి పెట్టుకొని బిగ్ బాసే క్లారిటీ ఇవ్వకపోతే ఎట్లా చెప్పు ఆడియన్స్కి ఏం అర్థమవుతుంది బిగ్ బాస్ చూపియాలి అసలు ఏమన్నాడు ఏం జరిగింది అని నేను రెండుసార్లు రివర్స్ చేసుకొని చూసినా అసలు ఏం కనబడతలేదు వాళ్ళిద్దరు నార్మల్గా వచ్చి మీకేమన్నా కనబడి ఫస్ట్ ఏమన్నారు అనేది అర్థమైతే నాకు చెప్పండి వాళ్ళు అట్లా అట్లన్నారు నాకు తెలిసిన మట్టుకైతే క్లారిటీ అయితే లేదు ఈ విషయం మీద బిగ్ బాస్ ఇంకా కొంచెం మంచిగా క్వాలిటీ కెమెరాలన్నా లేకపోతే క్వాలిటీ మైక్లన్నా వాడి లేకపోతే వీళ్ళని కవర్ చేయాలి చేస్తే ఆ టాపిక్ పెట్టాలి లేకపోతే పెట్టవద్దు ఎందుకంటే ఆడియన్స్కి పోని డౌట్లు రావడం అయితే ఇక సరియొక కాజల్కి మధ్యలో పెద్ద గొడవ జరిగింది నువ్వు పెద్ద గేమ్ ప్లాన్ అని చెప్పేసి నీ గేమ్ గేమ్ ప్లాన్ అంతా తెలుసు నువ్వు నీ గేమ్ మొత్తం నాకు తెలిసిపోయింది అది ఇదే అని చెప్పి పెద్ద రచ్చ జరిగింది అసలు మొత్తం వాళ్ళిద్దరికీ వాళ్ళ కమ్యూనికేషన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది నేను పుట్టలు ఏలు పెట్టానని సిరి అన్నది ఎవరు పుట్ట ఏందో అనేది అర్థమే కాలేదు అసలు ఎందుకు ఆ టాపిక్ వచ్చిందో కూడా అర్థం కాలేదు నెక్స్ట్ టాస్క్ విన్నర్ ఫైనల్గా సిరి అయినందుకు క్యాప్టెన్షిప్ బ్యాండ్ అనేది సిరికి కేయడం జరిగింది వరస్ట్ క్యాప్టెన్ అని చెప్పవచ్చు ఫస్ట్ డేనే తర్వాత డేలో ఎట్లుంటుందో తెలియదు కానీ ఫస్ట్ డే వాళ్ళందరూ అంత లొల్లీలు అంత గొడవలు అంత పెట్టుకునేటప్పుడు క్యాప్టెన్ అయిన దాని తర్వాత ఫస్ట్ విశ్వాని ఏంది రేషన్ మేనేజర్ చేయడం జరిగింది సిరి ఎందుకంటే ఎక్కువ విశ్వ కిచెన్లో ఉన్నది చూసి అందుకే రేషన్ మేనేజర్ చేయడం జరిగిందంట సో దానికి అందరు కూడా అప్రిషియేట్ చేసిండ్రు తర్వాత ఉమాగారు ఫుల్ లొల్లి పెట్టుకున్నారు అసలు అంత లొల్లి పెట్టుకోవాల్సిన అవసరం లేదు దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవ బాధ్యత ఎవరికి ఉంది ఉంది క్యాప్టెన్ ఈ విషయంలో ఫెయిల్ అయిపోయినారు అసలు లహరి ఉమాగారితో గొడవ పడేటప్పుడు ఉమాగారు వేరే వాళ్ళతో పింకితో గొడవ పడేటప్పుడు క్యాప్టెన్ ఫెయిల్ అయిపోయింది ఈ విషయంలో మాత్రం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆమెకి ఈ ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి రాలేదు వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే ఆగండి 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 ఏంది ఏదో మన పార్లమెంట్లో ఓకే 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 అన్నట్టు కూర్చున్నట్టు ఉంది కానీ అది కరెక్ట్ కాదు క్యాప్టెన్ నేను నేను చెప్పింది మీరు చేయాలి ఇష్టం ఉంటే చేయండి లేకపోతే కంప్లైంట్ చేయండి లేకపోతే నెక్స్ట్ టైం నాకు ఓట్లు వేసేటప్పుడు మీరు మీ ఇష్టం నేను చెప్పింది మాత్రం చేయాలి అనే స్ట్రిట్ రోల్ ఆమె పెట్టుంటే ఎవరైనా వినాల్సి వస్తుంది ఎందుకంటే అది గేమ్ క్యాప్టెన్ చెప్పినప్పుడు అందరు వినాలి సో ఉమాగారికి కూడా మీరు అడగాలి అంటే ఏమంటుండే నేను అడగాను అని చెప్తుండే అప్పుడు దాని తర్వాత నా ఏంది క్యాప్టెన్ ఆజ్ఞ పాటించినందుకు అందరు ఏమంటున్నారు ఆమెకి ఏదైనా పనిష్మెంట్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఏదైనా ఉంటుంది లేకపోతే మీరు చేయను అని చెప్తే ఓకే అని వేరే వాళ్ళకి ఇవ్వాలి దాని గురించి పెద్ద ఇష్యూ చేసుకొని ఇంకోటి ఉమాగారు కూడా నేను నాన్ వెజ్ తినను నేను నాన్ వెజ్ చేయను నేను నాన్ వెజ్ వండాను నేను నాన్ వెజ్ అడగాను అని చెప్పింది అయితే సిరి ఏమని చెప్పింది మీరు తినను అనడం ఓకే కానీ కడగకపోవడం ఏంది ఎన్ని రో కడకపోవడం ఏంది అని కూడా డైరెక్ట్ అడగలేదు ఎన్ని రోజుల వరకు అడగరు అని చెప్తే సీజన్ మొత్తం అన్న అసలు ఎన్ని రోజుల వరకు అడగే ఈ రోజు అడగారు రేపు అడగారు ఎల్లుండి అడుగుతా అనే ఏదైనా ఉంటుందా అసలు ఆ క్వశ్చనే రాంగ్ అసలు అవసరమే లేని టాపిక్ దాని తర్వాత ఉమ్మగారికి లహరికి పెద్ద ఫైట్ జరిగింది లహరి కూడా ఊకోలేదు ఫుల్ వేసుకుంది గట్టి గట్టిగా ఆడిచి మళ్ళీ దాని తర్వాత మీరు వాడమంటే వాడతాను మీరు వాడమంటే వాడతానని వేరే వాళ్ళని మన గారిని అడగడం జరిగింది ఎవరు కూడా ఏమనలేదు కానీ లహరి వేసింది మాత్రం ఫుల్ ఫైర్ ఫుల్ వేసుకుంది నెక్స్ట్ పింకీ కూడా ఉమాగారిని అనడం జరిగింది వెజ్ గురించి దాని మీరు ఇట్లా మాట్లాడితే నాకు అసలు నచ్చతలేదు ముఖం మీద అనేస్తారు మీరు ఇష్టం వచ్చినట్టు అనేస్తారు ఆమె నచ్చిందిగా ఆమె చేసుకోండి మీరు నచ్చిందిగా నాకు తెలిసి పింకీకి కూడా వండడం అంటే ఏదో ఫార్మాలిటీగా వండుతుంది కానీ కంటిన్యూస్గా ఆమెనే వండాలంటే ఎవరికి కూడా యాస్ట్ వస్తుంది ఇంట్లో ఒక్కరే వంట మనిషి వేరే వాళ్ళు ఎవరు చేయను అంటే ఎవరికన్నా కూడా ఇబ్బంది అవుతుంది కదా మేబీ ఆమె సపోర్ట్ కావాలి ఈమో ఈమెనే కాకుండా ఈమె కూడా ఉండాలి అని చెప్పేసి పింకి అట్లా కాంట్రా ఏంది ట్రై చేసిందేమో బట్ అది వర్కౌట్ కాలేదు ఓవరాల్గా మాత్రం లాస్ట్కి ఈ గొడవతో ఎండ్ అయింది ఆ గొడవ ఇంకే ఎక్కడి వరకు పోతుందో మనం రేపటి ఎపిసోడ్ చూడాలి రేపటి ఎపిసోడ్ ప్రోమ్ కూడా రిలీజ్ అయిపోయింది వినాయక్ చతుర్థతి గురించి సో ముందుగా అందరికీ హ్యాపీ వినాయక్ చతుర్థతి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీగా ఉండాలి మీరు అనుకుంది నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్